కోరిన వారి కోరికలు తీర్చే కలియుగ ప్రత్యక్ష దైవంగా బాసిల్లుతున్న నల్గొండ జిల్లా మిర్యాలగూడ హౌసింగ్ బోర్డు కాలనీ ఆండాల్ నగర్ లోని ప్రతిష్టాత్మకమైన శ్రీ అలివేలుమంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి 22వ వార్షిక అధ్యయనోత్సవ సహిత కళ్యాణ బ్రహ్మోత్సవాలు భక్తుల ఆనందోత్సవాల మధ్య వైభవోపేతంగా మొదలయ్యాయి. జూన్ 11వ తేదీ నుండి 20వ తేదీ వరకు ప్రతిరోజు ఒక పండుగల అంగరంగ వైభవంగా జరిగే స్వామివారి బ్రహ్మోత్సవాలలో మిర్యాలగూడ పట్టణ మరియు పరిసర ప్రాంతాల నుండి వేలాది మంది భక్తులు తరలిరానున్న దృశ్య. అందుకు తగ్గట్టుగా ఆలయ కమిటీ వారు విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. ఈ బ్రహ్మోత్సవాలలో 2వ రోజు ఆలయంలో విశేష పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. సాయంత్రం దేవాలయంలో బ్రహ్మోత్సవ వైభవం ప్రారంభమవుతుంది. గుండెపడ కార్యక్రమం ఉంటుంది. 15వ తారీఖు నాడు యాగశాలలో అగ్ని ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం, చతుస్థానార్చన, అదేవిధంగా గరుడహోమ కార్యక్రమాలు నిర్వర్తించడం జరుగుతుంది. అనంతరం 11:00 జయస్తంభం దగ్గర ధ్వజారోహణ లడవంత కార్యక్రమం ఉంటుంది. అదే రోజు 15వ తారీఖు సాయంత్రం 33 కోట్ల దేవతలను వెంకటేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి ఆహ్వానించే దేవతాహ్వాన పేజీ పూజ కార్యక్రమం ఉంటుంది. 16వ తారీఖు ఆదివారం రోజున అంగరంగ వైభవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ఉదయం 12:30 ఎదుర్కోవడం కార్యక్రమం ప్రారంభమై కళ్యాణం జరుగుతుంది. అనంతరం అన్నదాన ప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించబడుతున్నది. ఇలా ఒక్కొక్క కార్యక్రమం ప్రత్యేకమైన తర్వాత 17వ తారీఖు సాయంత్రం 5:30 దివ్య విమాన రథోత్సవ ఊరేగింపు కార్యక్రమం, 18వ తేదీన ఉదయం 9 గంటల నుంచి యాగశాలలో సుదర్శన యజ్ఞ కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరుగుతుంది. ఈ 10 రోజుల పాటు వైభవంగా బ్రహ్మోత్సవాలు జరిగినాయి కాబట్టి 20వ తేదీ నాడు 108 కలశాల చేత శతగటాభిషేక కార్యక్రమాన్ని నిర్వర్తించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి భగవద్బంధువులందరూ కూడా ఇచ్చే బ్రహ్మోత్సవ కార్యక్రమాల్లో తమ వంతు సహాయ సహకారాలు అందించి బ్రహ్మోత్సవ పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదం తీసుకొని దరించవలసిందిగా తెలియజేస్తారు. శ్రీ అలివేలుమంగ పద్మావతి సమేతర శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో 22వ వార్షిక బ్రహ్మోత్సవాలు 11వ తారీఖు నుంచి దీని కావడం జరిగింది. గత 2 రోజుల నుంచి అధ్యయనోత్సవం జరుగుతున్నది. మనకు ముఖ్యంగా కళ్యాణం 16వ తారీఖు నాడు పిల్లలు ఊరి ఉత్సవం ఉంటుంది. ఆ తర్వాత చక్రస్థానం, రకరకాలుగా కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి మీరందరూ ఇచ్చేసి మేము
సిటీ కేబుల్ ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాం. తెలిసిన వాళ్ళకి మీరు తెలియజేసి ఈ కార్యక్రమాన్ని వేగవంతం చేయవలసిందిగా భక్తులను చేస్తున్నాం. మాకు పట్టణ వాసులు అయితేంది, గ్రామ వాసులు అయితేంది, యవదీన్ రోడ్ కాలనీ వాసులు అయితేంది, మిల్లర్స్ అసోసియేషన్ కానీ మిల్లర్స్ కానీ మాకు ఆర్థిక సహాయం చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం అలాగే ఈ సంవత్సరం కూడా మీ అందరి సహాయ సహకారాలతో ఈ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా చేయటకు మేము కంకణబద్ధులై ఉన్నాము. కావున ఈ కార్యక్రమం అన్నింటికీ భక్తులను విచ్చేసి తీర్థప్రసాదం తీసుకొని స్వామివారి కృప పాత్రలు తాగలరని అందరికీ చేయలేదు. నిన్నటి రోజు 11వ తేదీ నుంచి ప్రారంభమైన వార్షిక 22వ వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత అంగరంగ వైభవం జరగడానికి మా పాలకవర్గం ఏర్పాటు చేస్తూ ఉంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రానైట్ బండల్ని కూడా పూర్తి చేయడం జరిగింది. ఈ దేవాలయ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న భక్తజనాన్ని అందరికీ కూడా మేము అభినందిస్తూ వారందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా ఆలయ కమిటీ తరఫున పద్మావతి సమయం వెంకటేశ్వర దేవాలయం విద్యానగర్ అండాల్ నగర్ లో జరుగుతున్న బ్రహ్మోత్సవాలు 11/6/2024 నుంచి 26/2024 వరకు అత్యంత వైభవంగా భక్తుల సహాయ సహకారాలతో మన ఆర్థిక సహాయం అందేయటం జరిగింది. వాళ్ళ యొక్క తీర్థప్రసాదాలు స్వామివారి కార్యక్రమంలో తీర్థప్రసాదాలు తీసుకుని స్వామివారి ఆశీస్సుకుంటానని వారికి అశ్వైశ్వర్యాలు గౌరవభాగ్యాలు కలగాలని కోరుకుంటారు. అన్ని విధాల సహాయ సహకారాలు అందించాలి.